ఎన్నికల ఫలితాల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతతకు అందరూ సహకరించాలని ఎస్ఐ అనుష కోరారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో దుకాణాల దారులతో ఎస్ఐ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా మండల పరిధిలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ పికెట్లు, 2 మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ఫలితాల నేపథ్యంలో బాణసంచా కాల్చడం, సంబరాలు చేసుకోవడం లాంటి ఘటనలు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. జూన్ 4వ తేదీన ఈ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల కావనుంది. దానికి సంబంధించి మనకి కొన్ని ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని సూచనలు చేశారు. దాన్ని పోలీసుల సూచనలు మీకు కొన్ని చెప్తున్నాము, దయచేసి అర్థం చేసుకోండి. రేపటి రోజున మనకి సెక్షన్ 144 ప్రమాములేషన్ ఆర్డర్స్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. అలాగే 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే ఎక్కడ కూడా ప్రజలు లేకపోతే పబ్లిక్ ఎవరైనా కూడా గుమికూడటాలు, సమావేశాలు చేసుకోవడాలు లేకపోతే ర్యాలీలు వాటికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా ఈసీ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఎటువంటి బాణసంచాలు పేల్చడము, ర్యాలీలు చేసుకోవడం, బైక్ ర్యాలీలు కానీ, మీటింగ్లు పెట్టుకోవడం, ప్రొవోకేటింగ్ చేసిట్టడం అలాంటివి ఎటువంటి వాటికి అనుమతి లేనందున ముందుగానే ముందస్తు చర్యల నిమిత్తంలో భాగంగా పోలీసులు ప్రతి షాపుకి కూడా ఏదైతే బాణసంచాలు పేలుస్తారో వాటి స్టోరేజ్కి ఆ షాపులు విక్రయించే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే పెట్రోల్ బంక్ వాటికి నోటీసులు, వాటికి లూజ్ పెట్రోల్ వాటికి అమ్మడానికి అనుమతి లేనందున పెట్రోల్ బంక్ ఓనర్స్కి కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. రేపటి రోజున కూడా షాపులన్నీ మన మండలంలో ఉన్న సీతారామపురం మండలంలో ఉన్న షాపులన్నీ కూడా మండల ఆ షాప్ కీపర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు పోలీసులకు సహకరిస్తూ స్వయంగా కూడా వాళ్ళు కూడా షాపులు క్లోజ్ చేయడానికి ముందుకొచ్చున్నారు. రేపటి రోజున దయచేసి ప్రజలందరూ గమనించాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పితే మిగతా షాపులు ఏమి ఓపెన్గా ఉండవు. అలాగే మన ముందస్తు భాగాల చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన మండలంలో మెయిన్గా 3 ప్లేసెస్లో అంటే మన సీతారామపురం బస్టాండ్ సెంటర్లో ఒక పికెట్టు, సింగారెడ్డిపల్లిలో ఒక పికెట్టు, అలాగే బసినేనిపల్లి విలేజ్లో ఒక పికెట్టు, ఇంకా మొబైల్ పార్టీలు 2 మొబైల్ పార్టీలు తిరుగుతున్నాయి. ఈ దాదాపు సుమారు 20 మంది పోలీసుల వరకు రేపటి రోజున బందోబస్తు నిమిత్తం సుపీరియర్ ఆఫీసర్స్ మన మండలానికి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి రోజున ఫలితాలు వెలువడిన తర్వాత ఏ పార్టీ గెలిచినా కూడా ఎటువంటి ఈ సంబరాలు కానీ ర్యాలీలు కానీ సమావేశాలు కానీ జరపడానికి అనుమతి లేదు. అలాగే ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పి, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలని చెప్పి ముందస్తుగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలకి పదే పదే చెప్తుంది ఏమనగా, రేపటి రోజున 144 సెక్షన్ అమల్లో ఉన్నందున దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. అలాగే దీని ద్వారా మీడియా ప్రతినిధులకి, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్కి, పార్టీ కోఆర్డినేటర్స్కి, కన్వీనర్స్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ముందస్తు చర్యల్లో అన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి రేపటి రోజున ప్రశాంతంగా జరగాలని, సీతారామపురం మండలం కూడా నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఉన్నదని చెప్పి దానికి ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవాలని చెప్పి అందరినీ పోలీసుల తరపు నుంచి అందరినీ ముఖ్యంగా అడుగుతున్నాను. థ్యాంక్ యూ. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, or recent accomplishment, 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.